హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం తేజ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఈ మధ్యకాలంలో చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా 10 కేసులు ఉన్నాయి అని ఆయన బహిరంగంగా చెప్పేస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఇన్ని కేసులు ఉన్నాయన్న విషయాలు మనకు తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నారు, రీసెంట్గా బయటకు వచ్చారు. తర్వాత ఫైబర్ నెట్ కేసు, పొంగనూరు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, డిస్టిలరీస్కి లైసెన్సెస్, అంటే ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్నారా ఏంటి? అసలు ఏం అర్థం కావట్లే. రైట్ తేజ గారు, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని ఆయన ఒక్కడే లేడండి. ఇంకా దాదాపు 4 ఉన్నట్టు ఉన్నారు. మొత్తం 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ వరకు ఉన్నారు నాకు తెలిసినంతవరకు. కాకపోతే ఎక్కువ మాట్లాడేది ఈయన వ్యక్తిగతంగా. అంటే మొన్న మధ్య ఒక మాట అన్నారు, భువనేశ్వర్ గారే కొడుకుని ముఖ్యమంత్రి చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు భోజనంలో విషం కలిపి పెడుతుందేమో ఎవరికి తెలుసు అని ఒక వ్యాఖ్య చేసి చాలా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆక్షేపణ తెలిపారు. మహిళలు అయితే మరీ ఎంతరాకెళ్ళిందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంగతి తర్వాత నారాయణ స్వామి గారి ఇంట్లోనే ఆయనకు ఆ పరిస్థితి ఉందేమో చూసుకోమని చెప్పారు చాలామంది. ఇప్పుడు ఇతరుల వీపు మనకు కనపడదు కానీ మన వీపు మనకు కనపడదు కదా. ఇప్పుడు ఆయన వీపు చూసిన వాళ్ళందరూ చెప్పిన మాట అది. దాన్ని బట్టి ఆయన వ్యక్తిగతంగా ఎంత విశ్వసనీయత ఉందనేది మీరు ఆలోచించండి. కానీ ఈ విషయంలో ఆయన చెప్పిన దాంట్లో మనమేమి సందేహించాల్సిన అంశం ఏమి లేదు. ఎందుకంటే కేసు మీద కేసు పెడతామనే చెప్తున్నారు పార్టీ కూడా బహిరంగంగా. వాళ్ళు పోలీస్ శాఖకి కానీ సిఐడికి కానీ ఏ విభాగం వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళని కేసులు పెట్టమనే ఉద్దేశమే చెప్తున్నారు. అప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ అరెస్ట్ చేసింది అయితేనేమో స్కిల్ డెవలప్మెంట్ స్కాము, అది కూడా ఎంతో పెద్ద అమౌంట్లు చెప్పారు. ఆఖరికి పార్టీ ఫండ్గా వెళ్ళిన 28 కోట్లు చూపిస్తున్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపించమని గౌరవ న్యాయస్థానాలు అడిగినప్పుడు కూడా ఏయో అన్నశ్రీ విషయాలు చెబుతున్నారు కానీ వీటి గురించి చెప్పట్లా. ఆఖరికి గౌరవ న్యాయమూర్తులు కూడా విసుక్కున్నారు, ఏంటండి అసలు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపించమంటే ఏవో విషయాలు చెప్తారని. ఇప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలే ఉంటే కోర్టులకు సమర్పిస్తారు కానీ కాకుండా ఆ మనిషిని ప్రజల్లో పరువు నష్టం కలిగించాలి, ఆయన మీద ఒక చెడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కేసులుగానే వీటిని మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరన్నా ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా ఎవిడెన్సెస్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవిడెన్సెస్ ఏమున్నాయనేది మన ఎవరికి తెలీదు. అది సిబిఐ ఎంక్వైరీ చేసి రహస్యంగా కొన్ని ట్రంక్ పెట్టిన నిండా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ని, ఫైండింగ్స్ని సిబిఐ కోర్టుకి అప్పచెప్పారు. సిబిఐ కోర్టు వాళ్ళు దాన్ని ఒక సీల్డ్ రూమ్లో ఉంచుతున్నారు. సిబిఐ ఎప్పుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన మీద ఉన్న 35 కేసుల్లో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని ఎక్కడా చెప్పిన సందర్భం అయితే లేదు. కానీ ఈయన అరెస్టు చేశారో లేదో, అరెస్టు చేసి జైల్లో పెట్టేటప్పటికే వీళ్ళు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, పక్క రాష్ట్రం హైదరాబాదు రాజధానికి వచ్చి హైదరాబాద్లో పెట్టారు, ఢిల్లీలో వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పత్రికల వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాము, అది అవినీతి కేసులోని అనేది ఆ ప్రచారం అయితే ముందెళ్ళిపోదు కదండి. దాంట్లో ఉండే నిజాలు తర్వాత చెప్తారు కదా, నిజాలు గడప దాటేటప్పటికి అబద్ధాలు ఎల్లలు దాటి వెళ్ళిపోతాయని, దేశ సరిహద్దులు కూడా దాటుతాయి. అట్లా వాళ్ళు మెయిన్గా ఆ ఉద్దేశం మీద ఉన్నారనే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సిఐడి అడిషనల్ జీప్ డైరెక్టర్ జనరల్ డీజీ ఆయన, తర్వాత సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీ రాక వెళ్ళారు. ఢిల్లీ రాక వెళ్ళి ఢిల్లీలో ఏం మాట్లాడతాడు సుధాకర్ రెడ్డి గారు, నాకు హిందీ రాదని చెబుతున్నాడు. ఢిల్లీలో తెలుగు మాట్లాడతారా? పార్లమెంట్లోనా? కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, అసలు వెళ్ళటం ఎందుకు? నువ్వు నీకు రానప్పుడు ఇక్కడే కూర్చుంటే ఆయన వెళ్ళి మాట్లాడొస్తాడు కదా, గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది కదా అని పనికి వచ్చినా పనికి రాకపోయినా ఢిల్లీ రాక వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన ప్రయోజనం ఏముంది? అట్లా ఈ కేసు విషయంలో నారాయణ స్వామి గారు చెప్పిన దానికి ఎవరు కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. ఇప్పుడు ఈ కేసులో బెయిల్ గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తర్వాత కూడా కండిషన్లు పెట్టడానికి ప్రయత్నించారు సిఐడి వాళ్ళు. మా ఇద్దరు డిఎస్పీలను కూడా ఆయన ఎంబడి పెడతామని. కానీ దాన్ని మళ్ళీ వెనక్కి కూడా తీసుకున్నట్టుంది కదా సార్? అంటే కాదు, మళ్ళీ తర్వాత ఇంకొక పిటిషన్ పెట్టారు. ఆయన ఏదో రాజకీయాలు మాట్లాడుతున్నాడు, ఆయన మీద ఆంక్షలు పెట్టమని.
అయితే కూడా అది తోసిపుచ్చినట్టుగానే అనిపిస్తుంది గౌరవ్ హైకోర్టులో. ఇప్పుడు వీళ్ళు ఏమేమి చేయదలుచుకున్నారో గౌరవ్ కోర్టుల ద్వారా చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. గౌరవ కోర్టులు అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాయి. మాట మాటకి వెళ్ళి వీళ్ళ మనసులో ఉన్నదంతా కోర్టుల ద్వారా చెప్పించాలని చూడటం అనేది కోర్టుల వ్యక్తిత్వ అంటే వాటి ఉనికికి కూడా అంత గౌరవప్రదంగా అనిపించదు కదండి. వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంటుంది, వాళ్ళకి తెలుసు ఏం చేయాలో. ఇప్పుడు ఇద్దరు డిఎస్పీఎల్ని పెడతామని సిఐడి ప్రతిపాదించినప్పుడు ఎందుకు పెట్టొద్దండి? వాళ్ళకి అవగాహన ఉంది, ఈయన వైద్యం కోసం వెళ్తున్నాడు, తర్వాత ఎక్స్ చీఫ్ మినిస్టరు, 73 ఏళ్ళు వయసు, ఈయన పారిపోయే పరిస్థితి ఉండదు కదా. అందులో జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ చేస్తారో అక్కడి నుంచి ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ కస్టడీలోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు కవరేజ్ ఇస్తారు ఆయనకి. జెడ్ ప్లస్ కేటగిరీని పెట్టుకుని ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేడు కదండి. నేషనల్ కమాండర్స్ ఉంటారు ఆయనకి, ఎన్ఎస్జి కమాండర్స్, సెక్యూరిటీ గార్డ్స్. అట్లాంటప్పుడు ఆ గౌరవ కోర్టు ఆ ఉద్దేశంతోనే వీళ్ళని మీ డిఎస్పీలను పంపొద్దని చెప్పింది. అది ఆయన ఆ రోజు రిలీజ్ అయ్యి వెళ్తున్నప్పుడు ప్రతి ఊళ్ళోనూ తండోప తండాలుగా వచ్చి హారతలు ఇచ్చి జైలు నుంచి విడుదలవుతున్నాడు, అన్యాయమైన కేసులో ఆయన్ని పెట్టారని ప్రజల భావన. కాబట్టి వాళ్ళు ప్రేమతో వాళ్ళు ఇచ్చుకుంటున్నప్పుడు ఈయన కారులోంచి కూడా బయటికి రాలేదనే చెప్తున్నారు. ఎక్కడికి వచ్చి ఆయన చెయ్యి ఊపింది కూడా ఏం లేదు, ఎవరితో మాట్లాడింది కూడా లేదు. ట్రాఫిక్ కాపుతున్న అదిగా సార్, ఒక పొలిటీషియన్ అన్నాక అభిమానులు ఉంటారు, మరి జరుగుతుంది కదా అట్లాంటివి. ఎంత అభిమానం, పవన్ కళ్యాణ్ గారు వస్తే బయటికి మరి చాలా మంది జనం వస్తారు. అంటే ఈయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కాబట్టి బెయిల్ మీద, మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు అనేది వీళ్ళ ఇదే అనమాట. కాబట్టి ఈయన మీద ఆంక్షలు పెట్టమని, అది ఆ కోర్టుల డిస్క్రిప్షన్కి వదిలేయాలి వాటిని. అంతేగాని మాట మాటకి వీళ్ళు వెళ్ళి ఇట్లా కెలకటం అనేది కూడా ఉండకూడదు కదండి. సరే వెళ్ళారు, బాగానే ఉంది. అయితే వాళ్ళు పెద్దగా పట్టించుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు అంతే. మళ్ళీ 28వ తారీఖున ఆయన వెళ్ళి సరెండర్ అవ్వాలి. 10 ఏళ్ళ నుంచి ఉండ బెయిల్ మీద ఉన్న వ్యక్తులు రాజ్యాలనే పరిపాలిస్తున్నప్పుడు ముఖ్యమంత్రులుగా ఆయన మధ్యంతర బెయిల్లో కండిషన్లు పెట్టమని వెళ్ళటం ఏంటి? ఇప్పుడు ఎదుటాడు తాగే గంజిలో ఉప్పు గల్లు చూసి ఏడ్చారని రామలమ్మలో ఏదో పాటను చూసారా? మధ్యంతర బెయిల్ మీద వచ్చాడు, అది ఆయన వైద్యం చేయించుకోవడానికి వచ్చాడు, వైద్య హాస్పిటల్స్కి వెళ్ళాడు, తీసుకున్నాడు. వాళ్ళు డాక్టర్లు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఆన్ రికార్డు. ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి సిఐడి వాళ్ళు చెక్ చేసుకున్నా కూడా ఆయన ఇన్పేషెంట్ నంబర్తో సహా ఇస్తారు, కేస్ షీట్ కూడా ఇస్తారు వీళ్ళు అడిగితే. అదేమి పారదర్శకమే కదండి. ఆయనకి ఏ డాక్టర్ టెస్ట్ చేశాడు, ఆయన అబ్జర్వేషన్స్ ఏమేమి రాశాడు, ఏమేమేమి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి ఫాలోఅప్ ఏంటి, మెడిసిన్స్ ఏమి ఇచ్చారు, అన్నీ చూడొచ్చు. ఏముంటుందండి, ఏఐజీ అన్న చిన్న హాస్పిటలా, ఏమన్నా కుకప్ చేయదు కదా అది. వాళ్ళకి ఒక నంబర్ ఇచ్చారంటే అది పక్కా రికార్డెడ్గా ఉంటుంది అక్కడ. అట్లాగే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్, అది అంతర్జాతీయ హాస్పిటల్స్ ఈ రెండు, ఏదో 10 రూపాయలు ఇచ్చి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేవి కాదు కదా. అట్లా వీళ్ళు ఏంటంటే ప్రతి దాని మీద ఆంక్షలు పెట్టమంటారన్నారు. అది అంత మంచిగా అనిపించదు. ఒక మనిషి ఆరోగ్యం బాగోక వెళ్తే కూడా మళ్ళీ మేము నువ్వు వచ్చేలాగా ఇంకో 10 కేసులు మేము బుక్ చేస్తామంటే బుక్ చేయొచ్చు ఏదన్నా తప్పుంటే, కానీ కక్ష సాధింపుతోనే మేము కేసులు పెడతామంటే అవి కోర్టుల్లో నిలబడాలి, ప్రజలు కూడా నమ్మట్లేదని సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పాడు. అరెస్ట్ చేసి మేము జైలుకి పంపిన అది నేను, ఇంకా ఉదాహరణ ఏం కావాలి? నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఒక రిమాండ్ ఖైదీగా బయటకు వచ్చారు అంటే ఆరోగ్యం గురించి బయటకు వచ్చిన ఆయన మళ్ళీ బయట ఎక్కడా మాట్లాడకూడదు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పటివరకు కోర్టులో ఉన్న కేసుల గురించి మాట్లాడాలి, కానీ కోర్టులో లేని కేసుల గురించి కూడా అతను ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఎలా మాట్లాడతాడని నేను అడుగుతున్నాను. అది మాట్లాడటం సమంజసం కాదు మీరు అన్నట్టు. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అది కేసులు పెట్టినప్పుడు పెడుదురు, కానీ ఇట్లా బెదిరించే ధోరణి అనేది అది హర్షించాల్సిన విషయం కాదు. తేజ గారు, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం తేజ గారు, మన వీక్షకులకు కూడా.